ఏపీ ఎన్నికలు ఘోర పరాభవం పొందిన జగన్ కు ప్రతిపక్ష నేత సైతం దక్కలేదు. కనీసం ఆ హోదా ఉంటే క్యాబినెట్ మంత్రికి సమానంగా సెక్యూరిటీ హోదాను అందుకునేవారు. అయితే ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో జగన్ కేవలం ఎమ్మెల్యే స్థాయికే ఇప్పుడు పరిమితమయ్యారు. దీంతో ఆయనే ప్రైవేట్ సెక్యూరిటీ నియమించుకున్నారు. ఆయన నివాసం క్యాంప్ ఆఫీస్ దగ్గర 30 మంది సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. జగన్ నివాస మార్గంలో సాధారణ వాహనాలకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వైసీపీ అధినేత ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు జగన్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటుపై టీడీపీ నేతలు సెటిల్ వేస్తున్నారు. తన ఇంటి ముందుకు మీడియా వస్తేనే జగన్ భరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.